ఆరోగ్యమే మహాభాగ్యము. మిత్రులారా, యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. నా యొక్క వీడియోలను చూసే ప్రియమైన స్నేహితులందరూ ఆయురారోగ్యంగా మీ యొక్క కుటుంబముతో సుఖంగా ఉండాలని ఆ విశ్వాన్ని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు వినండి. అన్ని శుభాలే కలగాలని ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను. ఎవరి మనసైతే ప్రతిరోజు ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో వాళ్ళు నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతారు. ఇది 100% నిజం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలము. మన ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను చెబుతాను. ఆ విషయాలను తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నాది ఒక మనవి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. మనం సంపాదించిన డబ్బును నిండా నూరేళ్ళు అనుభవించాలంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆ సంపదను అనుభవించగలము. ఎప్పుడు మనము పాజిటివ్గా మాట్లాడాలి. ప్రతిరోజు మన ఆలోచనలు, మనము మాట్లాడే మాటలు పాజిటివ్గానే ఉండాలి. కొందరు నెగిటివ్గా ఎలా మాట్లాడతారో వినండి, చెప్తాను. ఒక 4 స్నేహితులు ఒక దగ్గర కలుసుకొని 60 సంవత్సరాలు రాగానే రోగాలు మొదలవుతాయి. బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ప్రపంచంలో లేని రోగాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అవును, మొన్న మా ఇంటి పక్క ఉండే ఒక ఆయనకు ప్యారలైస్ వచ్చింది అని ఒక స్నేహితుడు అంటాడు. ఇలా అందరు కలిసి ప్రపంచంలో ఉన్న రోగాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవే మాటలు మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మనకు 60 ఏళ్ళు నిండి 61 సంవత్సరంలో ఎంట్రీ అవుతామో అప్పటి నుండి మన మైండ్లో ఫిక్స్ చేసుకున్న ఆ మాటలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడే మన బాడీలో ఒక చిన్న నొప్పి వచ్చినా, అమ్మో నాకు ఏదో అయ్యింది అని ప్రపంచంలో ఉన్న రోగాల గురించి మనసులో పదే పదే స్మరిస్తూ ఉంటారు. మనము మాట్లాడే మాటే మంత్రము. అందుకే మనము జాగ్రత్తగా మాట్లాడాలి. రోగము అనే శబ్దమును కలలో కూడా ఊహించవద్దు. ఆరోగ్యంగా ఉన్నాను అనాలి. నేను ఇప్పుడు ఆరోగ్యం గురించి కొన్ని అఫర్మేషన్స్ చెప్తాను. ప్రతిరోజు ఏకాగ్రత చిత్తంతో అనండి, లేకుంటే వినండి. రోజు 3 పూటలు 48 రోజులు అనండి. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను పుట్టుకతోనే ఆరోగ్యంగానే ఉన్నాను. నేను బలవంతుణ్ణి. నేను బలంగా ఉన్నాను. నా శరీరంలోని ప్రతి అవయవములు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందుకే ఆ విశ్వానికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను పుట్టుకతోనే ఆరోగ్యంగానే ఉన్నాను. నేను బలవంతుణ్ణి. నేను బలంగా ఉన్నాను. నా శరీరములోని ప్రతి అవయవములు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందుకే ఆ విశ్వానికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను పుట్టుకతోనే ఆరోగ్యంగానే ఉన్నాను. నేను బలవంతుణ్ణి. నేను బలంగా ఉన్నాను. నా శరీరములోని ప్రతి అవయవములు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందుకే ఆ విశ్వానికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను పుట్టుకతోనే ఆరోగ్యంగానే ఉన్నాను. నేను బలవంతుణ్ణి. నేను బలంగా ఉన్నాను. నా శరీరములోని ప్రతి అవయవములు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందుకే ఆ విశ్వానికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఆరోగ్యవంతుణ్ణి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను పుట్టుకతోనే ఆరోగ్యంగానే ఉన్నాను. నేను బలవంతుణ్ణి. నేను బలంగా ఉన్నాను. నా శరీరములోని ప్రతి అవయవములు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందుకే ఆ విశ్వానికి నా యొక్క కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇలాగే చెప్పండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు విన్నందుకు అన్ని శుభాలే కలగాలని ఆ విశ్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్.